ఈ కష్టకాలంలో అందరూ కలిసి అందర ఉద్దేశాలు తెలుసుకుని ప్రభుత్వం గనక తగిన నిర్ణయాలు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా అందరూ ప్రభుత్వ అధికారులు అట్లాగే డాక్టర్స్ ఇంకా నర్సింగ్ స్టాఫ్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఊహించిన విధంగా విపరీతమైన కేసెస్ వచ్చేస్తున్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత స్థితికి విశాఖపట్నం కూడా వచ్చిందంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన విశాఖపట్నంలో కలెక్టర్ గారు అన్ని పార్టీలతోటి ఒక మీటింగ్ పెట్టవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. కేవలం ఏదో అధికార పక్షంలో ఉన్నవాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనే కాకుండా అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిచి వారు ఒపీనియన్స్ కూడా తీసుకుని విశాఖపట్నంలో కనీసం 10 డేస్ లాక్డౌన్ కనుక చేయకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. డెఫినెట్గా 10 రోజుల లాక్డౌన్ విశాఖపట్నంలో చేయవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. ప్రభుత్వ పెద్దలకు చెప్పి చేయకపోతే సర్వనాశనం అయిపోయే పరిస్థితి కూడా ఉంది. అట్లాగే హోమ్ క్వారంటైన్లో అఫీషియల్గా నిన్నటి నుంచి ఇవాళ నుంచి చేస్తామంటున్నారు. అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసి వాళ్ళు హోమ్ క్వారంటైన్, ఎవరైనా పాజిటివ్ పేషెంట్స్కి వస్తే వారిని హోమ్ క్వారంటైన్ చేస్తే మంచిది. అట్లాగే అపార్ట్మెంట్స్లో ఉంటున్న వారికి అవేర్నెస్ ప్రభుత్వ పరంగా కూడా చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఎవరూ కూడా సహాయ నిరాకరణ కూడా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్ సంగతి ఇంక మనం చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో డబ్బులు ఇవ్వలేని వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వము వాళ్ళకి రియంబర్స్మెంటో ఏదో విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 7800 కేసెస్ పైగా విశాఖపట్నానికి ఇప్పుడు రావటం జరిగింది. రోజు కూడా 500-600 కేసెస్ వస్తున్నాయి. ఇంకా టెస్టులు ఎక్కువ చేస్తే ఇంకా వేలాది కేసులు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ ఇంకా అంబులెన్స్ రాలేదు, మాకు కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మా అపార్ట్మెంట్లో మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడటం నేను నాకు స్వయంగా కూడా చాలా ఫోన్స్ రావటం జరిగింది. అంబులెన్స్కి ఫోన్ చేయటము, లేకపోతే వారిని ఆఖరికి ఒక అధికార ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది, సార్ 2 రోజుల నుంచి పాజిటివ్ వచ్చి ఉంది, దయచేసి అంబులెన్స్ని పంపించే ఏర్పాటు చేయండి అని. వారు కూడా చేయలేని పరిస్థితి, వారు కూడా చేయలేకపోయారు. నేను ఎవరి సామర్థ్యాన్ని గురించి నేను చెప్పడం లేదు. ఆఖరికి వాళ్ళే సొంత వెహికల్లో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. కాబట్టి ప్రభుత్వము అంబులెన్స్ షార్టేజ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే గ్రామ వాలంటీర్ ద్వారా ఒక పీపీఈ కిట్, లేదా 2 PPE కిట్స్ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళే ఆటోలోనో లేకపోతే 2-వీలర్ మీదో వాళ్ళు సొంతంగా పీపీఈ కిట్స్ వేసుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కేవలం ప్రభుత్వ వాహనంలోనే వెళ్ళాలని ప్రజలు ఎవరూ కోరుకోరు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అడ్మిట్ అవ్వాలి అనే యంత్రాంగం కనుక చెబితే ఆ విధంగా ప్రజలకి సౌలభ్యం వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా అసలు పాజిటివ్ వచ్చిన తర్వాత ఎంత సమయానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే లక్షణాలు వచ్చిన తర్వాత స్వాబ్ టెస్ట్కి ఎక్కడికి పోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది.
మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు. వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చాక అక్కడ నుంచి అంబులెన్స్ ఎన్ని రోజులకు వస్తుందో కూడా తెలియదు. అంబులెన్స్ వచ్చేస్తుంది, దిగండి కిందకట్టి, కిందకు దిగి అపార్ట్మెంట్ నుంచి కిందకు దిగి ఉన్న గంటల తరబడి వెయిట్ చేసిన పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారం రోజుల వరకు ఏదో రోజుకి ఒక ట్యాబ్లెట్టు, రెండు ట్యాబ్లెట్స్, పది ఐదు ట్యాబ్లెట్స్ ఇచ్చి డాక్టర్ కూడా రానటువంటి పరిస్థితి మనకి కూడా తెలుసు. నేను ఎవరిని కించపెడదామనే ఉద్దేశం కాదు. వారం రోజుల తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తున్నారు. పోనీ వెళ్ళేటప్పుడు, పంపించేటప్పుడు టెస్ట్ చేసి పంపిస్తే వాళ్ళు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చారు అని చెప్పి అనుకోవడానికి ఉంటుంది. లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు అలౌ చేయటం లేదు. అపార్ట్మెంట్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఇతను తిరిగేస్తున్నాడు, మాకు అందరికీ అంటిస్తాడు అని చెప్పి. వాళ్ళు పడుతున్న మానసిక క్షోభ అంతా ఇంత కాదు.